పేద విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు గొప్ప వరమని పోలవరం తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం విద్యా దీవెన సభలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలో మొత్తం 45,000 విద్యార్థులకు 31,76,00,000 నగదు తల్లుల అకౌంట్లో జమైనట్లు బాలరాజు తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు అన్ని ఇన్ని పథకాలు ఇస్తున్నారు. ఈ రోజు మనం పేదరికాన్ని నిర్మూలిస్తామని మన జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక మార్గాన్ని ఎంచుకుని ఈ రోజు విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మనం ఇంతగా గర్వంగా చెప్పుకోవడానికి తల్లిదండ్రులు విద్యార్థుల తరపు నుండి తల్లిదండ్రుల నుండి మన జగన్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అవకాశాన్ని కల్పిస్తూ సీఎం సార్కి ఎమ్మెల్యే సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. పోలవరం నియోజకవర్గంలో పేద విద్యార్థులకి 4,450 మంది పిల్లలు ఈరోజు ఉన్నత చదువులు చదువుతున్నారు. వాళ్ళకి ఈ 3 ఏళ్ళలో ఆ పేద విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి 31,00,000 రూపాయలు నేరుగా ఆ తల్లుల ఖాతాల్లో మరి డబ్బు జమ చేయడం అనేది ఒక చరిత్ర. ఎవరు కూడా ఈ విధంగా గతంలో చేయలేదు. ఎవరు కూడా అలా ఆలోచించలేదు. పేద విద్యార్థుల కోసం చదువుని మరి ఇవ్వాలి, చదువు ఒక ఆస్తి అని భావించి ఈరోజు విద్యకి విద్య అభివృద్ధికి మరి విప్లవాత్మకమైన మార్పులతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అంటే గతంలో మనం ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. ఆ ముఖ్యమంత్రుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది దివంగత నేత రాజశేఖర్ రెడ్డి. ఆయన ఈ పేద విద్యార్థుల కోసం మరి వాళ్ళ చదువులు ఉన్నత చదువుల కోసం మరి ఆయన ఆలోచించి చేసిన పథకం ఈశ్వరి మెచ్చుకుంటు పథకం. ఆ పథకం ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే పెట్టారో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడే చదువుల విప్లవం మొదలైందని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. పోలవరం నియోజకవర్గంలో పేద విద్యార్థులకి 4,450 మంది పిల్లలు ఈరోజు ఉన్నత చదువులు చదువుతున్నారు. వాళ్ళకి ఈ 3 ఏళ్ళలో ఆ పేద విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి 31,00,000 రూపాయలు నేరుగా ఆ తల్లుల ఖాతాల్లో మరి డబ్బు జమ చేయడం అనేది ఒక చరిత్ర. ఎవరు కూడా ఈ విధంగా గతంలో చేయలేదు. ఎవరు కూడా అలా ఆలోచించలేదు. పేద విద్యార్థుల కోసం చదువుని మరి ఇవ్వాలి, చదువు ఒక ఆస్తి అని భావించి ఈరోజు విద్యకి విద్య అభివృద్ధికి మరి విప్లవాత్మకమైన మార్పులతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నాను. అంటే గతంలో మనం
అంతో మంది ముఖ్యమంత్రులు చూశాం. ఆ ముఖ్యమంత్రుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది దివంగత నేత రాజశేఖర్ గారు. ఆయన ఈ పేద విద్యార్థుల కోసం మరి వాళ్ళ చదువులు ఉన్నత చదువుల కోసం మరి ఆయన ఆలోచన చేసిన పథకం ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం. ఆ పథకం ఎప్పుడైతే వచ్చిందో ఎప్పుడైతే పెట్టారో ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడే చదువుల విప్లవం మొదలైందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.